एक्सलेंट काम, एक्सलेंट का एक्सलेंट और भी है। जय हो माता जी, जय हो, भगवान रक्षा करेगा। ఎవర్ మీరంతా ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దనం చేస్తా. ठीक बोला, अंदर चलो, काम शुरू करेगा। ఏమక్కర్లేదు, బయటికి వెళ్ళండి। వాచ్మెన్, వాచ్మెన్! ఏ తక్క హై, ఏయ్ బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందా। ఎంతసేపు రా, త్వరగా సద్దు। సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్ బాబోయ్, ఆడికడ రావడం ఏంటరా? బౌసర్ రైడింగ్ ఏమో చిన్నర్మయ్। ఓకే ఏంటి అలకా? ఐ యామ్ సారీ అమ్మా, టోన్ మర్పింది అమ్మా, సారీ అని చెప్పాను కదా అమ్మా। ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను। ఎన్ని అలకలు ఉన్నా అవసరాలు మాత్రం మర్చిపో। అప్పుడే మంచి సెటప్ చేసేసావా, అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్। చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది। అబ్బా నువ్వే ఇంత స్పీడ్గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు। ఆహా ఆ మంచి సరిపోద్దో లేదో। ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు, పట్టుకో। ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు। హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి। నువ్వెవర్రా? అయ్య బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి। కొత్తగా చేరావా, మ్యాటర్ చెప్పు। సార్కి యాక్సిడెంట్ అయ్యిందండి, ఒకరి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి। అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలో ఉన్నావు, నా పెళ్ళాము ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చెండారంగా ఉంటుంది, వెరీ బ్యాడ్ సీన్। అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనం కొట్టాలని, అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనం కాల్చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది। ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోడు చెప్పుకోవే పుండాకోర్ అంటాను। ఏంట్రా ఏడుపు, డ్రైవర్ లో ఎర్ర చెవులు దున్నట్టు? నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే। లోపల ఉన్నారండి, వెళ్ళిపోతుంది, ఏమైపోతా? ఇల్లాలి ఇటుకి ముక్క, ప్రియురాలి పడిగి ముక్క, ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది। ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ। ఏంట్రా పెళ్ళం, ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికి కలవలా పారేస్తాను, నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను। చిలకా గోరింకల్లా ఎంత చెక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే, అది చిలకలే। సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు, దీనికి దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయిలతో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది। అమ్మా ఎవరు? అన్నసీ అని, ఆర్ట్ చాలా మంచిది। స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారటి, నిన్నే అనుకుంటాను రా। మీ పేర్లు ఏంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి, వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి। అలాగా సర్లే, పిల్లలు రండి రండి, చాక్లెట్స్ ఏంటి?
చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రే చార్మర్ సైట్ అయింది వెళ్ళండి. రే కాగితాలతో తింటే మరణిస్తావే. బతికవన్నాడు ఆగమంటే ఆగలేదు, ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చేదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళంతేనండి. అవును ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంత లక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్. జర్నలిస్ట్? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే రాసేస్తారు. రాస్తారు జబ్బుకు అమృతాంజను. తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడక ముందే చెప్తున్నా, ఏదనుకుంటే చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. నా గొలుసు. ఓ గొలుసు, ఇదిగోండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాది అనుకోతుంది. కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ, ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బెట్టేది. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్ రాడ్రా, ఈవేళ తనలో ఏదో డిఫరెన్స్ కనపడుతుందా? నాకు అదే అనిపిస్తుంది. రెండోసారి చూద్దాం. అదన్నమాట మీటర్. మీటర్ కాదు మ్యాటర్. నేను నైట్ గా నిప్పు కొట్టేస్తాను రే. నో ప్రాబ్లం. అమ్మితే 5000 వస్తుంది. నోళ్ళు ముయ్యండి. దాని విలువ మీకేం తెలుసు? మాటల్లో చెప్పలేం. అప్పుడు చూస్తే తెలిసిపోద్ది కదా. షట్ అప్. అలాగే ఇది ఏదో లవ్ మ్యాటర్ లా ఉంది. మ్యాటర్ కదా మ్యాటర్. నేను అన్నది మ్యాటరే. నువ్వు చెప్పు ఏంటిది? తెలీదు, ప్రేమ ప్రేమ అని అందరూ అంటుంటే ఏదో అనుకునేవాడిని. కానీ అలా చూసానో లేదో నాలో ఏదో అయింది. బహుశా కరెంటు పాస్ అయింది అనుకుంటా. గట్టిగారు ఒక బిల్లు కానీ పంపగలరు. ఆ కళ్ళు ఆ కంగారు ఆ ఫేసు మర్చిపోలేకపోతున్నాను రా. దొంగ కూడా మనిషే కదా, ఏ వాడికి మనసు ఉండదా? ప్రేమించకూడదా? నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగి ఇలా నగిచ్చేస్తే చీగొట్టి పోలీసులకు అప్పగించగలరు. అప్పుడు మనం లవ్ సాంగ్స్ పాడుకుంటా జైల్లో కూర్చోవా. నీ స్టోన్ బాగోదు కదరా. స్టోన్ కాదు టోన్. చిచి నా ఓటు నీకే, రెచ్చిపోయి ప్రేమించు.